ఈరోజు వీ మసంద్రరావు గారి శత జయంతి ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత గ్రాండ్గా ఇలాగా అందరి ముందు జరగటం చాలా ఆనందదాయకం. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకైతేమి, వాళ్ళ శిష్యులకైతేమి, అందరికీ నేను శతకోటి వందనాలు చేస్తున్నా. మసంద్రరావు గారిని గురించి మాట్లాడేంత వయసు కాదు, స్టేజులు కాదు మాది, కాకపోతే ఒక్కటే నేను ఆయన కలిశాను. మా బావ శివాజీ రాజాతోనే నాకు ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లింక్. శివాజీ రాజా ఒకడు మాకు మల్లికార్జున వీళ్ళతో నేను ఒకసారి ఆయనకు ఒక మాట చెప్పే. కలిసిన తర్వాత ఎవరు ఏంటి ఇది అయిన తర్వాత, సార్ నేను లక్షాధికారి అనే సినిమా చూసి జ్వరం వచ్చిందండి, భయపడ్డాను. వారం పోయిన తర్వాత 15 సార్లు చూశాను సార్ ఆ సినిమాని, ఎందుకంటే ఆ జ్వరము ఆ భయము పోగొట్టుకోవాలని అని చెప్పా. ఇప్పుడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అన్నారు, ఏ లక్షాధికారి సినిమా తీశారో వాళ్ళ ఇంట్లోనే తిరుగుతున్నానండి, ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డనయ్యానండి అని చెప్పాను. అది మా అన్నయ్య భరద్వాజ్ గారు, మా నాన్నగారు స్మృతి గారు. అంటే అలాంటి గొప్ప సినిమాలు తీసినటువంటి ఆయన శత జయంతి వేడుకలో ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద మాట్లాడుకునే అవకాశం రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ, ఆయన ఎక్కడున్నా తన శిష్యుల్నే కాదు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి, నిర్మాత బాగుండాలని కోరుకునే వ్యక్తి, డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయనకి ఆత్మ శాంతి చేకూరుతూ ఆ ఫ్యామిలీని ఈ లీడ్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు యంగ్ టాలెంట్ యంగ్ పీపుల్ వచ్చినా కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అచ్చిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.